बनाते स्टेप लेते हैं ना, तलते स्टेप करते स्टेप, ठीक है। हम हाय, तू भी जा, क्या कर रही है बोले साला जा। मम्मी पास्ता कुकिंग, पास्ता कुकिंग, पास्ता कुकिंग, देखूं खेलाने खेलना पानी, धुआं निकल रहा लकड़ी में से, और लकड़ी में से निकलता है हट। धुआं कमिंग फ्रॉम दिस लकड़ी, तेरा सगा तू बाहर आ। अब्बा देखो सब लोग, धुआं निकल रहा है, धुआं कमिंग आउट फ्रॉम दिस वुड स्टिक। హాయ్ అందరికి, ఎవరు ఎండట్లేరు ఇంట్లో, నా కాక లేతుంటే నేనే వండుకొని తినేస్తున్నా, ఏం చేయాలి చెప్పండి? సల్మాంటీ ఉండట్లేదు, మమ్మీ ఉండట్లేదు, సల్మాంటీ అయినా పని చేస్తుంది, మమ్మీ కూర్చొని ఫోన్ చూస్తుంది, ఫోన్ చూస్తుంది కదా, మమ్మీ ఫోన్ చూస్తుంది, మమ్మీ ఫోన్ చూస్తా లేదు, బట్టలు క్యాబుల్ చూస్తుంది, బట్టలు మంటేస్తుంది, బట్టలు ఫోన్ ఫోల్డ్ చేస్తుంది, బట్టలు వెళ్ళి నేను సదరాలి మమ్మీ ఫోన్ చేస్తాను। హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అని అయితే సూపర్, చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో తీస్తున్నాము. సో ఖుషి చేస్తుంది, పాస్తా రెడీ. సో ఇది సెకండ్ సాటర్డే కదా, స్కూల్ లేదు, సో పాస్తా రెడీ చేస్తా అమ్మా అని అంటే సరే చేయని చెప్తున్నా, ఇంకా రెడీ చేస్తున్నా అనమాట అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అది చెప్పండి. ఇంకోటి ఎవరైతే కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. పాత వాళ్ళు ఒకవేళ అయితే చూస్తున్నట్టు తెలుసు కదా ఏం చేయాలో, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి ప్లీజ్ అండి, ఓకేనా అండి? పాత కొత్త వాళ్ళైతే చేయండి సబ్స్క్రైబ్, ఖచ్చితంగా మర్చిపోకండి. నచ్చిన చెప్పకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? ఖుషి చేస్తుంది వేడివేడిగా పాస్తా వచ్చేయండి తినడానికి. అందరూ అందరి కోసం సరిపోయి అంతా చేస్తుంది, మామూలు టిఫిన్లాగా కాచేయట్లేదు. నలుగురికే ఇంట్లో చల్లని నీళ్ళతో కడుపుకోవాలి, వీటిని మళ్ళీ గట్టిగా అయిపోతాయి మొత్తం. అబ్బో చల్లని నీళ్ళతో కడుక్కోవాలంట మళ్ళీ గట్టిగా అయిపోతాయి అంట, బాగానే తెలుసు అయితే ఈమెకి. చల్లని నీళ్ళు నిజంగా వేసుకోవాలండి, వేడి వేడిగా తీస్తాం కదా అప్పుడే పాస్తా, అందులో చల్లని నీళ్ళతో కడుక్కోవాలి, అది మనకి విడివిడిగా విడిపోతాయి అన్నమాట, అతుక్కోవన్నమాట పాస్తా. సో వేసింది ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేస్తుంది. సో పచ్చిమిర్చి అది ఇది వేసి మొత్తం కలిపేసి పాస్తా మాత్రం హైలైట్ చేసిందండి, ఫుల్ ఫుల్ టేస్ట్ చేసింది అనమాట. ఆయిల్ కూడా తక్కువ వేస్తుంది, చాలా బాగా చేస్తుందండి. మీ అందరికీ కూడా ఒకవేళ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్లో తొందరగా చేసి పడేస్తుంది అనమాట. ఖుషి చూడండి పాస్తా ఇలా కూల్ వాటర్ అంటే మామూలు వేడినీళ్ళు తీసేసి వేస్తే ఇలా విడివిడిగా ఉంటాయి పాస్తా, అతుక్కో అనమాట. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాలి, మళ్ళీ సపరేట్గా జాలీలో తీయగానే కొంచెం చల్లనీళ్ళతో చల్లుకోవాలన్నమాట, ఇట్లా విడివిడిగా వస్తుంది అప్పుడు. సో ఇక్కడ అవుతుంది పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు 2 కట్ చేసి పెట్టుకుంది. సో ఆయిల్ కూడా తక్కువ వేసి, అల్లం పేస్ట్ వేస్తుంది, ఆయిల్ కూడా తక్కువ వేసి చేసేసింది అనమాట. చాలా బాగా యమ్మీగా టేస్టీ టేస్టీగా అయిందండి పాస్తా, మస్త్ హైలైట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలైనా 10 ఇయర్స్ అమ్మాయి అయినా చేసేయచ్చు, మా పాపకి 11 ఇయర్సే కదా. సో తను ఎంత ట్రై చేసి ఇంత బాగా చేసిందంటే ఇంకా పిల్లలు కూడా చేసి ఈజీగా ఇంట్లో వాళ్ళకి పెట్టవచ్చు. అది ఎవరైనా పిల్లలు ఒకవేళ 10 ఇయర్స్, 11 ఇయర్స్, 2 ఇయర్స్ అమ్మాయిలు ఒకవేళ నా వీడియో కానీ చూస్తున్నట్టే ప్లీజ్ ట్రై చేయండి, ట్రై చేసి మమ్మీ డాడీకి పెట్టండి, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, నా కూతురు చేసింది కదా అని చాలా హ్యాపీ, వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి, అన్నకి, తమ్ముడికి, అక్క చెల్లికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన నుంచొని పెట్టుకొని వండండి, వాళ్ళంతా ఆనందపడతారనమాట. స్టవ్ దగ్గర వెళ్ళి వెలిగించడం అట్లాంటి చేయకుండా ఇంట్లో పెద్దవాళ్ళు స్టవ్ అంతా వెలిగించిన తర్వాత మీరు పక్కన నుంచి పెట్టుకొని ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓన్ క్రియేషన్గా ఓన్గా చేసుకోకండి, స్టవ్ వెలిగించడం చేయడం కానీ ఏదైనా జరగడం జరుగుతుంది, పెద్దవాళ్ళు స్టవ్ వెలిగించి వెళ్ళిన తర్వాత మీరు ట్రై చేయడం, మీరు ట్రై చేయండి, అందరికీ పెట్టండి, అన్న, చెల్లి, అక్క, అమ్మ, నాన్నందరికీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఈజీ ప్రాసెస్, ఓకేనా? టేస్ట్ చూస్తుంది అనమాట, సాల్ట్ ఎంత ఉందా, ఎట్లుందా, ఏందా అని కొంచెం సాల్ట్ చూస్తుంది, సాల్ట్ కొంచెం తక్కువ ఉందని వేసింది, తర్వాత చూడండి ఏం చేస్తుందో. కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ వేయాలి కదా, లేదు ఎక్కువైందని కొంచెం నిమ్మకాయ పిండుతుంది. సో అట్లా మొత్తం కలిపేసి ఇంకా లాస్ట్కి మాత్రం ఫుల్ పులుపు పులుపుగా, కారం కారంగా, స్వీట్ స్వీట్గా, టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వేసినగా స్వీట్నెస్ వచ్చింది, టమాటాలు ఎక్కువ వేసిన పులుపు వచ్చింది, నిమ్మకాయ వేసిన పులుపు వచ్చింది, ఉల్లిపాయలు వేసిన స్వీట్నెస్ వచ్చింది, పచ్చిమిర్చి కారం అంతా కలిపి సూపర్ టేస్ట్ వచ్చింది. ఏదో అంటుంది సోది 2 మినిట్స్లో అయిపోతుంది ఇంకా అంటుంది,
సోదమ్మ సోది మాట్లాడుతుంది అన్నమాట నాలాగా నా కూతురే కదా సోదమ్మ సోది అంటే ప్లీజ్ అండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నచ్చకున్నా కామెంట్ చేయండి పసంద్ అయ్యా బి లైక్ కన్నా పసంద్ అయ్యి బి అయితే లైక్ కన్నా ఓకే ఇంకేంటి లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ అడుగుతున్నా ఖచ్చితంగా నా లవ్ స్టోరీ చేస్తా అండి కొంచెం సల్మా ఇంటికి వచ్చినందుకు వల్ల కొంచెం బిజీ అయిపోయినా చిన్న పాపతో కొంచెం ఆమె చెయ్యాలి కదా సో అందులో బిజీ అయిపోయి నేను కొంచెం చెప్పలేకపోతున్నా చిన్న పాప నైట్ టైంలో చాలా ఏడుస్తూ ఉంటుంది నేను నైట్ టైంలోనే లవ్ స్టోరీ చెప్పగలుగుతాను అనమాట ఎందుకంటే డే టైంలో పిల్లలు గందరగోళం చేస్తూ ఉంటారు పైకి స్కూల్స్ లేవు సెకండ్ సాటర్డేలు అని బోనాలు అని ఇవని అవని వీడు వచ్చేసాడు ఇంకా టేస్ట్ ఇప్పుడు మనం సల్మా ఆంటీని అడుగుదాం ఫాస్ట్ ఎలా ఉందో బాలేదు బాలేదా చాలా చాలా అంటే బాలేదు చాలా ఉంది మంచి టేస్ట్ చేసిన మళ్ళా మీకు తగ్గేదే లేదు చాలా టేస్ట్ చాలా చాలా టేస్టీ కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయింది కొంచెమే వచ్చి రాని హిందీ ఇది తెలుగు ఇది జాగ్రత్తగా చూడా ప్లీజ్ అర్థం చేసుకోండి వచ్చి రాని తెలుగు థోడా థోడా తెలుగు మిస్టేక్ మళ్ళీ థోడా థోడా తెలుగు అంట బాకీ సబ్ అచ్చా హువా పాస్టా చూడండి ఇంకా పాస్త అయితే రెడీ అయిపోయింది తింటున్నాము సల్మా తింటుంది చిన్న బేబీ నిద్రపోయింది అనమాట పాలు తాగేసి ఇంకా పాస్త అయితే రెడీ అయిపోయింది తింటున్నాము ఇంకేంటండి విషయాలు కామెంట్లో చెప్పండి నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి అందరూ చాలా మంచి కామెంట్స్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ సీ యూ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్ బాయ్.